రాష్ట్రం కేసులో పార్లమెంట్ నుండి సస్పెన్షన్ కు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, నాయకులు కొండం రాజరెడ్డి, ఉచిడి బాలరెడ్డి, దీటి నరసింహులు, కొమరయ్య రమేష్, కొండలరెడ్డి ప్రశాంత్, రంజాన్ నరేష్, తాళ్ళ విజయ్, రాకేష్ తదితరులు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఢిల్లీ పీఠం వణుకుతుందని గ్రహించి కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాహుల్ గాంధీ గారి మీద పరువు నష్టం దావా బీజేపీ ప్రభుత్వం వేయించడం జరిగింది. ఈ కుట్రలో భాగంగా సూరత్ కోర్టు రాహుల్ గాంధీ గారికి 2 సంవత్సరాల జైలు శిక్ష, అదే విధంగా ఆయన ఎంపీ సభ్యత్వం రద్దయ్యేటట్టు తీర్పునివ్వడం జరిగింది. దీన్ని భారతదేశం మొత్తం కూడా దీన్ని ఈ పనికిమాలిన చర్యను వ్యతిరేకించింది. నిన్నటి రోజున సుప్రీంకోర్టులో ఈ తీర్పును స్టే ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ సంబరాలు జరుపుతా ఉన్నాం. మోడీ గారు కేవలం తన స్వార్థం కోసం రాహుల్ గాంధీ గారు చేసిన మాటలను వక్రీకరించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో క్షమాపణ చెప్పించడమని కోరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, నేను క్షమాపణ చెప్ప, అవసరమైతే జైలుకైనా వెళ్తా అనే మాట మనం అందరం విన్నాం. ఎందుకంటే అలా భయపడే వంశం కాదు, ఎందుకు ఈ దేశం కోసం వాళ్ళ నిండు ప్రాణాలు కూడా బలిచ్చిన చరిత్ర ఆ కుటుంబానిది. ఇప్పటికైనా కూడా మోదీ గారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టి ఈ రాహుల్ గాంధీ మీద చేసే కుట్రలన్నింటినీ కూడా ఆ సేతు హిమాచలం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీకు వచ్చే ఎన్నికల్లో ఈ మళ్ళొకటి ఏంటంటే పోరుబందర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా మళ్ళొక్క పాదయాత్ర చేస్తామని రాహుల్ గాంధీ గారు అనుకుంటున్నారు. ఇది ఇలా రాహుల్ గాంధీ గారు మళ్ళా పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఢిల్లీలో మా అధికారం పోతుంది అని గ్రహించి అనేక కుట్రలు పంపుతున్నారు. రాహుల్ గాంధీ గారు మీకు ఖచ్చితంగా ఈ భారతదేశం మొత్తంలో ఉన్న ప్రజలందరూ కూడా మీకు మద్దతుగా ఉన్నారు. మీరు మీ పోరాటాన్ని ఆపకుండా అని తెలియజేస్తూ ఈ ముస్తాబాద్ లో ఈ విధంగా సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతా ఉంది. 2019 పార్లమెంటు ఎలక్షన్లో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ వద్ద మరి ప్రధానమంత్రి మోదీ గారును టార్గెట్ చేస్తూ మరి విమర్శలు చేయడం జరిగింది. దొంగలందరూ మోదీ ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు అని ప్రస్తావిస్తూ అందులో నీరజ్ మోడీ, లలిత్ మోదీ గారి పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత మరి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యునితో మరి గుజరాత్ లో సూరత్ కోర్టులో కేసు వేసి అతన్ని అనర్హుడుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అందులో 2 సంవత్సరాల జైలు శిక్ష విధించి మరి రాహుల్ గాంధీ గారిపై ఈ విధంగా శిక్ష వేయడం జరిగింది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రగా ఈ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించిన విధితం మనందరికీ తెలిసిందే. మరి హైకోర్టు గుజరాత్ హైకోర్టు పోతే అక్కడ కూడా వెలువేయడము, చివరికి సుప్రీంకోర్టుకు ఈ మధ్యలో పోతే మరి రాహుల్ గాంధీ గారికి మరి చేయబడము. ఇది ఇలా చేయబడము అనేది గొప్ప విషయం. ఎందుకంటే కింది కోర్టు అయిన సూరత్ కోర్టు ఏదైతే ఉందో అందులో న్యాయమూర్తి గారు అందులో క్లుప్తంగా ఎలాంటి విషయాలు రాయలేదని చెప్పి పైకోర్టు చూసి మరి ఇవాళ స్టే ఇవ్వడం జరిగింది. మరి ఇలా ఆగమేఘాల మీద ఆ రోజు ప్రధానమంత్రి గారు
మరి వెంటనే పార్లమెంట్ సెక్రటరీయేట్ కు పంపి అతని 6 సంవత్సరాలు అనర్హుడిగా ప్రకటించడం చేయడం అనేది ఇది హాస్యాస్పదమైనటువంటి చర్య. భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించినటువంటి అంశం అందరూ తెలుసు. మరి ఈ స్టే వల్ల ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎలాంటి తప్పు చేయలేదు, మరి దీని పూర్తి విషయాలు బయటకు రాలేదని చెప్పి చెప్పడం, మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా నిన్న పార్లమెంట్ సెక్రటరీకి వెళ్లి మరి ఆ కాపీ స్టే కాపీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ అనర్హుల విషయం కూడా ఎత్తివేయడం జరుగుతుందని చెప్పి మేము కాంగ్రెస్ ముస్తాబాద్ మండల శాఖ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ మరి పార్లమెంట్ లోకి రాహుల్ గాంధీ గారు అడుగుపెట్టి దేశ పేద ప్రజలందరి కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. జరిగింది ఆ సుప్రీంకోర్టులో ఈ నిన్న జరిగినటువంటి దాంట్లో రాహుల్ గాంధీ గారికి సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ మరియు చే ఇవ్వడం జరిగింది. ఆ చే ద్వారా ఇవాళ రాజీవ్ గాంధీ గారికి పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి ఇవాళ పార్లమెంటులో కూర్చుండే అర్హత ఏర్పడింది. మరి అదే మాదిరిగా ఇవాళ బీజేపీ చేసినటువంటి కుట్ర ఇవాళ మన సుప్రీంకోర్టు ద్వారా తేటతెల్లమైంది. ఇది కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాన ఉద్దేశంతో అతని యొక్క ఇమేజ్ భారతదేశంలో యావత్ భారతదేశంలో పెరిగింది కాబట్టి రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాన నేతరని ఉద్దేశంతో లేనిపోని కేసులు పనాయించి అతని సభ్యత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్లో పోటీ చేయకుండా చేసినటువంటి నీచమైన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా భావిస్తూ ఈరోజు ఇవాళ సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ స్టే ఇవ్వడం ద్వారా ఇవాళ నిజంగా ప్రజాస్వామ్యవాదులందరికీ గొడ్డలు పెట్టలాంటిది. ఇవాళ దాన్ని ఆ స్టే ఇవ్వడాన్ని మేము సంతోషిస్తూ ఇక్కడ ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవంతం చేసుకుంటున్నాం.